ఇప్పుడు నేను చెప్పే వీడియో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఎందుకంటే మనకి రిజల్ట్స్ వచ్చే టైం కదా, స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియో ఇది. సో ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్న స్టూడెంట్స్, అంటే టెన్త్ ఇంటరు, సో స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టూడెంట్స్ కోసము, పేరెంట్స్ కోసము చేస్తున్న వీడియో ఇది. ఎందుకంటే మనం ఈ మధ్యన చూస్తున్నాం, 2 ఇయర్స్ మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ తోటి ఎడ్యుకేషన్ వైపు పాపం గురుబలం లేక కూడా అనుకోండి, మనం ఏం చేద్దాం కానీ. సో ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ చాలా సఫర్ అయ్యారు. సో ఈ ఇయర్ అందరూ మీకు ఆఫ్లైన్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళ రిజల్ట్ తగ్గడము, ఫెయిల్యూర్కి చాలామందికి, అంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువయ్యాయి మిగిలిన దీంతో కంపేర్ చేస్తే. సో ఎవరి హోరోస్కోప్లో ఎగ్జామ్కి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బికాజ్ ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా అందరికీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అండ్ ఇవన్నీ ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఈవెన్ కమింగ్ మనకి 1 మంత్లోనూ. సో మీ పిల్లల హోరోస్కోప్లో వాళ్ళు కనుక ఎవరైనా అంటే ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి, రెమెడీస్ ఏం చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇది అండర్ గ్రాడ్యుయేట్స్ వరకు నేను చెప్పేది, బికాజ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి హౌ టు డీల్ విత్ ద ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఆర్ లేదా ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ దే కెన్ కాంటాక్ట్ మీ, అప్పుడు వాళ్ళకి నేను సొల్యూషన్ అనేది చెప్తాను. సో అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లము, మీ హారోస్కోప్లో కనుక అంటే మీ పిల్లల హారోస్కోప్లో, ఇది పిల్లలు కొంతమంది అర్థం చేసుకోగలరు బికాజ్ ఈ మధ్యన పెరిగిన ఎక్స్పోజర్ తోటి ఈవెన్ 10th ఇంటర్ పిల్లలు కూడా వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ హారోస్కోప్ గురించి తెలుసుకోవడము, వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేసి నన్ను కలవడం అనేది కూడా జరుగుతోంది. కాబట్టి పిల్లలు మీకు కనుక మీ హారోస్కోప్ మీకు నా వీడియో అర్థమై చూసుకోవడం వస్తే చూసుకోండి, లేదు పేరెంట్స్ మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆ కాంబినేషన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 1 థింగ్, వక్ర గురువు, రెట్రోగ్రేడ్ జూపిటర్ ఉండి పర్టికులర్గా ఆ అంతర్దశ కానీ ప్రత్యంతరం కానీ జరుగుతున్నా, అండ్ ఇది కూడా ముఖ్యంగా వక్రించిన గురువు 6వ భావంలోనూ 12వ భావంలోనూ, ఆర్ గురువు డైరెక్ట్ గురువు అయినా సరే 6లో కానీ 12లో కానీ ఉండి పర్టికులర్గా ఆ అంతర్దశ దశ జరుగుతున్నా. అండ్ ఇంకొకటి, నాట్ ఓన్లీ గురువు, ఏ గ్రహమైనా సరే వ్యయస్థానంలో ఉన్న అంతర్దశ జరుగుతున్నప్పుడు, మీకు శని అంతర్దశ కానివ్వండి, కేతువు కానివ్వండి, గురువు కానివ్వండి, వాట్ ఎవర్, వ్యయస్థానములో ఆ అంతర్దశ దశ జరుగుతుందంటే మీరు తప్పకుండా మీ పిల్లలకి, అంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయంటే జనవరి ఫిబ్రవరిలో ఆ గ్రహాలకు సంబంధించిన జపాలు దానాలు చేయించుకోవడం అనేది కంపల్సరీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా మిగిలిన పిల్లలతోటి వాళ్ళు పోటీ పడ్డప్పుడు వాళ్ళు తక్కువ అని ఫీల్ అవ్వకుండా ఉండడానికి అండ్ కరెక్ట్. ఎందుకంటే మనకి హారోస్కోప్ రీడింగ్లో చాలా విషయాలు తెలుస్తాయి, అంటే వీళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది, వీళ్ళు కష్టపడినంత ఫలితం వస్తుందా రాదా అనేది మనకి దశలు అంతర్దశలను బట్టి అర్థమవుతుంది. సో మీకు కనుక వ్యయస్థానానికి సంబంధించిన అంతర్దశలు దశలు జరుగుతున్నాయంటే తప్పకుండా మీరు ప్రాపర్ వే ఆఫ్ రెమెడీస్ చేసుకోవాలి టు అవాయిడ్ ఫెయిల్యూర్. ఫెయిల్ అవ్వడాన్ని అవాయిడ్ చేయాలంటే తప్పకుండా వ్యయస్థానంలో ఎవరికైనా జరుగుతోంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాదు, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. అండ్ 2, చతుర్థాధిపతి 3వ భావంలో ఉన్నప్పుడు అండ్ 4th lord in 3rd house ఉండి అండ్ పర్టికులర్గా ఈవెన్ దశ కానీ అంతర్దశ కానీ ఆయనకు సంబంధించినది జరుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యువర్ మూన్ ఈజ్ యువర్ 4th lord ప్లేస్డ్ ఇన్ 3rd house, ఆర్ సన్ ఈజ్ యువర్ 4th lord ప్లేస్డ్ ఇన్ 3rd house, ఆర్ మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్, సో ఎప్పుడైనా కూడాను ఇమీడియట్ బ్యాక్ ఉంటే అది ఫెయిల్యూర్ని ఇచ్చే అవకాశం ఉంటుంది, పర్టికులర్గా ఆ అంతర్దశలు దశలు జరుగుతున్నప్పుడు. ఓకే, సో ఏ కాంబినేషన్లో అయినా మీకు జరిగే దశ అంతర్దశ కనుక 12వ భావానికి సంబంధించినది వచ్చింది అంటే దృష్టి వలన కానీ, అంటే 6లో ఉండి 12ని చూసినా 12లో ఉన్నా పర్టికులర్గా ఆ అంతర్దశ చూడండి. మనం దశ అంతర్దశ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యువర్ సాటర్న్ ఈజ్ యువర్ మీకు శని మహాదశ వ్యయస్థానంలో జరుగుతుంది, తప్పకుండా వ్యయాధిపతికి అండ్ అట్లానే శనికి రెండింటికి ప్రాపర్ వే ఆఫ్ రెమెడీస్ చేసుకోవాలి. లేదు మీ కుజుడు 12లో జరుగుతున్నాడు, సో కుజుడికి వ్యయాధిపతికి రెండింటికి చేయాలి. సో ఇలాగా 12th కాంబినేషన్ వచ్చింది అంటే దే ఆర్ గోయింగ్ టు, అంటే వాళ్ళు
ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అర్థం. సో వ్యయంలో నడుస్తున్న దశలు అంతర్దశలు ఆర్ చతుర్థాధిపతి ఇమీడియట్ బ్యాక్ ఉన్నా, గురువు 12లో ఉన్నా, ఆర్ మేబీ ఫోర్త్ లార్డ్ ఇన్ 12th హౌస్ చతుర్థాధిపతి వ్యయంలో ఉన్నా కూడా, లేదా చతుర్థాధిపతి ఎవరైనా శుక్రుడు మీకు ఫోర్త్ లార్డు ఆరులో 12 చూస్తున్నాడు, పర్టికులర్ దశ అంతర్దశ అంటే ఫోర్త్కు సంబంధించింది కానీ సిక్స్త్కి సంబంధించింది కానీ జరుగుతున్నప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకవేళ కనుక మీరు 10th కానీ ఇంటర్లో కానీ ఫెయిల్ అయినా, లేదా మీరు రేపు ఎంసెట్ నీట్ ఇట్లాగా ఐఐటి ఎంట్రన్స్లు రాయడానికి వెళ్తూ ఉంటారు కదా, కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు డెఫినెట్గా, అంటే నేను అకాడమిక్స్ గురించి చెప్పింది, ఇప్పుడు ఫోర్త్ లార్డ్కి సంబంధించింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు చెక్ యువర్ మెర్క్యూరీ, బుధుడు ఎట్లా ఉన్నాడో చూడండి. బుధుడికి బలం బాగా ఉండి సక్సెస్నిచ్చే ప్లేస్లో అంటే పంచమము లాభము దశమము ఇట్లాగ సక్సెస్నిచ్చే ప్లేస్లో ఉంటే పర్వాలా, బట్ 12th ఉంటే అగైన్ యూ హ్యావ్ టు ఫాలో సమ్ రెమెడీస్. 6th 12th చూసినా ఒకవేళ ఉచ్చపట్టిన బుధుడు 6లో ఉంటే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఓన్ హౌస్లో ఉంటాడు కాబట్టి. అలా కాకుండా బుధుడు బాగాలేకపోయినా కూడా కొంచెము వక్ర బుధుడు, సో అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మళ్ళీ మళ్ళీ రాయాల్సి రావచ్చు. సో ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు వ్యయస్థానానికి సంబంధించిన అంతర్దశలు జరుగుతుంటే మటుకు యూజువల్గా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా సమ్టైమ్స్ మీరు అదర్ స్టేట్స్లోనూ వెళ్ళడానికి, అంటే ఇప్పుడు మనకి నీట్ కానీ ఐఐటి కానీ రాస్తే యూజువల్గా ఎక్కడొస్తే సీట్ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది కదా, అప్పుడు పర్వాలా, బట్ స్టిల్ 12th సంబంధించి వ్యయస్థానానికి సంబంధించిన దశలు అంతర్దశలు జరుగుతున్నట్టయితే తప్పకుండా మీరు ఆ ప్రాపర్ వే ఆఫ్ రెమెడీస్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వడం కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కాకపోవడం కానీ లేకుండా అట్లీస్ట్ మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ హెల్ప్స్ యూ మరీ ఫెయిల్ అయిపోకుండా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రాపర్ వే ఆఫ్ రెమెడీస్ చేయడం వల్ల మరీ క్వాలిఫై కూడా కాకుండా పెద్ద పెద్ద ర్యాంక్స్ రావడం అట్లా కాకుండా క్వాలిఫై అయ్యి ఒక బెటర్ ర్యాంకు బెటర్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కనుక మీరు ప్రాపర్ వేలో మీ ఫోర్త్ లార్డు ఎలా ఉన్నాడు, చతుర్థం ఎలా ఉంది, చతుర్థ భావం ఎట్లా ఉంది, అండ్ ఒకవేళ వ్యయాధిపతి 4లో ఉన్నా కూడా కష్టపడతారు, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఫోర్త్ హౌస్కి అట్లానే 12th హౌస్కి 6th హౌస్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు యూజువల్గా ఇట్ గివ్స్ ఫెయిల్యూర్. ఓకే, సో ఈవెన్ మీకు సాటర్న్ ఇన్ ద 10th హౌస్ ఆల్సో కెన్ గివ్ ఫెయిల్యూర్ బికాస్ శని 10th ఉన్నప్పుడు 4th హౌస్ని చూస్తాడు అండ్ అక్కడ 12th హౌస్ని చూస్తాడు. అప్పుడు కూడా పర్టికులర్గా దశ అంతర్దశ జరిగేటప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ మార్క్స్ రావడము ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయని చెప్పచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు బికాస్ మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇద్దరు ముగ్గురు ఈ విషయంలో మెసేజ్ చేశారు. సో రిజల్ట్ నేను బయట చూసినప్పుడు కూడా కంపారిటివ్లీ అంటే పాస్ట్ ఎందుకంటే లాస్ట్ 2 నుంచి అందరూ గవర్నమెంట్స్ పాస్ చేసేసాయి కాబట్టి అయిపోయారు. సో అక్కడ వాళ్ళకి ఆ కాంపిటీషన్ అంటే ఆ ఎగ్జామ్ని ఫేస్ చేయడము అది ఎక్స్పీరియన్స్ లేకుండా పోయింది అండ్ అట్ ద సేమ్ టైము ఆ లీనియన్సే దీనికి హెల్ప్ చేసిందా, బట్ వాట్ ఎవర్ ద రీజన్స్. సో ప్రస్తుతానికి గురువు అయితే బలంగా ఉన్నాడు. సో మీ హారోస్కోప్లో కనుక ఈవెన్ ట్రాన్జిట్స్లో అయినా జూపిటర్ 12th కాంబినేషన్ ఎవరికైనా వచ్చిందేమో చూసుకోండి, గురువు బలంగా 12 ఉన్న ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రాన్జిట్స్ గోచార రీత్యా నేను చెప్పేది, అంటే ఫర్ మేషరాశి ఓ మేష లగ్న పీపుల్. సో స్టూడెంట్స్ మటుకు డెఫినెట్గా మీరు ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటే ప్రాపర్ వే ఆఫ్ రెమెడీస్ చేసుకోండి అండ్ మీకు వీలైతే జపము దానము ఆ గ్రహాలకు చేయించుకుని నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి వెళ్ళండి, పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బాయ్.